వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా రాజమండ్రి రూరల్ కడియం మండలం మాధవరాయుడుపాలెంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం రూరల్ వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకుల బాపిరాజు మాట్లాడుతూ మహిళల ఉజ్వల భవిష్యత్ కోసం స్వయం సహాయక సంఘాల మహిళలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజా సంకల్ప యాత్రలో చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి వారి ఉజ్వల భవిష్యత్ కోసం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని నవరత్నాలలో భాగంగా చేసి ప్రభుత్వ ప్రధాన కార్యక్రమంగా వైఎస్ఆర్ పథకంను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తడాల విష్ణు చక్రవర్తి, సాపిరెడ్డి కామేష్, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఆసరా పథకం మాధవరాయుడు పాలెంలో ఆకుల బాపిరాజు సమక్షంలో మాధవరాయుడు పాలెం కార్యకర్తలందరూ ప్రజలకు అంకితం చేయడం అయింది. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలనేది భారతదేశంలో 29 మంది ముఖ్యమంత్రుల్లో ఈయనకు ఒక స్పెషల్ ఉంది. 29 మంది ముఖ్యమంత్రులు కూడా ఈ 28 మంది కూడా ఈయన ఆదర్శంగా తీసుకుని ఎదరికెళ్తున్నారు. ప్రధానమంత్రి ప్రధాన పొందిన ముఖ్యమంత్రి 29 మందిలో ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో జగన్ని స్వయంగా ప్రధానమంత్రి అభినందించడం చాలా గొప్ప విషయం. అసలు ఈ వాలంటరీ వ్యవస్థ, ఈ ఆరోగ్యశ్రీ, ఈ నవరత్నాలు అనేవి ఎలా ఉండాలో భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులే కాదు ప్రపంచం యావత్తు ఈవేళ జగన్ వంక చూస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వంక ఈయన చేస్తున్న సంక్షేమ పథకాలే కారణం. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఎలా అమలు జరుపుతున్నారని అమెరికన్ గవర్నమెంటే ఇతన్ని దీని మీద ఒక అవగాహన చేసుకునే ప్రయత్నం చేసే విధంగా జరిగిందంటే ఇది ఎంత వరకు వెళ్ళిందో ప్రపంచంలో. ఇటువంటి ముఖ్యమంత్రి ముందు ముందు రాడు, ఇతన్ని ఆదర్శంగా తీసుకుంటారు ఎప్పటికీ కూడా. ఇంతటితో నేను ఈరోజు రాజమండ్రి రోడ్ కడియం మండలం మాధవరాయుడుపాలెంలో వైఎస్ఆర్ ఆసరా సందర్భంగా డ్వాక్రా మహిళలందరూ మన ప్రియతమ నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం జరిగింది. వాళ్ళ ఆనందంతో మరి అందరికీ చెప్పిన విధంగానే మాట తప్పకుండా మరి డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా మొదటి విడత ఆల్రెడీ విడుదలైపోయింది 11వ తారీఖు. సో జగన్ గారు చెప్పినట్టే అన్ని పథకాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి డ్వాక్రా మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని నన్ను పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా వైసీపీ నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయకూడదని చెప్పారు. థ్యాంక్ యూ.